मॉर्निंग स्टूडेंट्स, आई एम वासंती, लेक्चरर इन केमिस्ट्री, एबीएन एंड पीआरआर कॉलेज ऑफ साइंस कोहोर। स्टूडेंट्स, इवांटे क्लास लो मनम केमिस्ट्री फर्स्ट सेमेस्टर केमिस्ट्री लो फोर्थ यूनिट गैसियस स्टेट चूसदामा। सो गैसियस स्टेट लो लॉन्ग करेस्पॉन्डिंग स्टेट्स अंटे एंटो चूद्दाम। सो लॉन्ग करेस्पॉन्डिंग स्टेट्स अंटे एंटंटे दानिलोकि वेल्ले मुंदु वैन डर वाल्स इक्वेशन पी प्लस ए बाय वी स्क्वायर इंटू वी माइनस बी इक्वल टू आरटी। అందులో ఏ అండ్ బి అనే వాల్యూస్ ఉన్నాయండి. ఏ అంటే ప్రెషర్ కాన్స్టెంట్, బి అంటేనేమో వాల్యూమ్ కాన్స్టెంట్. ఈ టూ కాన్స్టెంట్స్ ని మనం డైరెక్ట్ గా మెజర్ చేయడం అనేది అవ్వడం లేదు. సో అందువల్ల మనం ఏం చేయాలి అంటే ఆ కాన్స్టెంట్స్ ని అంటే ఈ వాన్ డెర్ వాల్స్ ఈక్వేషన్ ఏమవుతుందంటే అన్ని గ్యాసెస్ కి అప్లికేబుల్ అవ్వట్లేదు, ఓన్లీ అప్లికేబుల్ టు సమ్ ఆఫ్ ది గ్యాసెస్ ఓన్లీ. సో అందులో మనం ఏం చేయొచ్చు అంటే ఇందులో నుంచి ఆ కాన్స్టెంట్స్ ని రిమూవ్ చేయాల్సిన అవసరం ఉంది. సో కాన్స్టెంట్ రిమూవ్ చేయాలి, దీనికోసం వాన్ డెర్ వాల్స్ 1800 సెంచరీలో మనకి ఒక ఈక్వేషన్ అనేది ఇవ్వడం జరిగింది. దాన్ని ఏమంటారు అంటే వాన్ డెర్ వాల్స్ రెడ్యూస్డ్ ఈక్వేషన్ అని చెప్పి అంటారు. ఈ వాన్ డెర్ వాల్స్ రెడ్యూస్డ్ ఈక్వేషన్ లా ఆఫ్ కరెస్పాండింగ్ స్టేట్స్ అని కూడా అనడం జరుగుతుంది. సో ఇప్పుడు ఇందులో ఏం చేస్తారు అంటే ప్రెషర్, వాల్యూమ్ అండ్ టెంపరేచర్, సో వీటిని ఏ రకంగా తీసుకున్నారు అంటే కరెస్పాండింగ్ ఫ్రాక్షన్స్ ఆఫ్ క్రిటికల్ ప్రెషర్, క్రిటికల్ వాల్యూమ్ అండ్ క్రిటికల్ టెంపరేచర్ కింద తీసుకున్నారు. దానికోసం వచ్చిన ఇంపార్టెంట్ జనరలైజేషన్ ని ఏమంటున్నారు అంటే లా ఆఫ్ కరెస్పాండింగ్ స్టేట్స్ అని చెప్పి అనడం జరుగుతుంది. సో దానికి సంబంధించి మనం ఇప్పుడు ఏమంటున్నారు అంటే లెట్ పీ బై పిసి ఇజ్ ఈక్వల్ టు ఫైవ్ అనుకుంటున్నాను, అండ్ నెక్స్ట్ వి బై బిసి ఇజ్ ఈక్వల్ టు ఫైవ్ అనుకుంటున్నాను, అండ్ నెక్స్ట్ టీ బై టిసి ఇజ్ ఈక్వల్ టు తీటా అనుకుంటున్నాను. ఇక్కడ టీసీ వీసీ, టీసీ అంటే క్రిటికల్ ప్రెషర్ క్రిటికల్ వాల్యూమ్ అండ్ క్రిటికల్ టెంపరేచర్, టీ వీటీ అంటే ప్రెషర్ వాల్యూమ్ టెంపరేచర్, ఇక్కడ ఫై అంటే ఏంటంటే రెడ్యూస్డ్ ప్రెషర్ అండ్ ఫై అంటే రెడ్యూస్డ్ వాల్యూమ్ అండ్ టీటా అంటేనేమో రెడ్యూస్డ్ టెంపరేచర్. సో దీని నుంచి మనకి టీ ఇజ్ ఈక్వల్ టు ఫై ఇంటూ టీసీ అనేది రావడం జరిగింది, అండ్ నెక్స్ట్ వీ ఇజ్ ఈక్వల్ టు ఫై ఇంటూ వీసీ అనేది వస్తుంది, అండ్ నెక్స్ట్ దీని నుంచి మనకి టీ ఈజ్ ఈక్వల్ టు తీటా ఇంటూ టీసీ అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ వచ్చిన మనకి ఈ త్రీ వాల్యూస్ని తీసుకెళ్ళి మనం వాన్ డెర్ వాల్స్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. వాన్ డెర్ వాల్స్ ఈక్వేషన్ ఏంటమ్మా, టీ ప్లస్ ఏ బై వి స్క్వేర్ ఇంటూ బి మైనస్ బి ఈక్వల్ టు ఆర్టీ. సో దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తే సో టీ ప్లస్లో మనం ఏం సబ్స్టిట్యూట్ చేయొచ్చు అంటే పై ఇంటూ టీసీని సబ్స్టిట్యూట్ చేయొచ్చు. పై ఇంటూ టీసీ ప్లస్ ఏ బై వి స్క్వేర్, వి అంటే ఫైవ్ ఇంటూ విసి కాబట్టి సో దీనిలో ఏమొస్తుందంటే ఫైవ్ స్క్వేర్ ఇంటూ విసి స్క్వేర్ రావడం జరుగుతుంది, అండ్ వి మైనస్ బి. సో ఇక్కడ వి అంటే ఏంటంటే ఫైవ్ ఇంటూ విసి మైనస్ బి ఈక్వల్ టు ఆర్ ఇంటూ టీ ప్లేస్లో తీటా ఇంటూ టీసీని మనం సబ్స్టిట్యూట్ చేస్తాం. సో ఇలా సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత ఇప్పుడు ఆల్రెడీ మనకి క్రిటికల్ కాన్స్టెంట్స్కి వాన్ డెర్ వాల్స్ కాన్స్టెంట్స్కి మధ్యన రిలేషన్ని ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. సో ఆ రిలేషన్ ప్రకారం పిసి ఇజ్ ఈక్వల్ టు ఏ బై 27 బి స్క్వేర్ అనే వాల్యూ ఒకటి రావడం జరిగింది, అండ్ నెక్స్ట్ బీసీ ఇజ్ ఈక్వల్ టు 3B అనే ఒకటి రావడం జరిగింది, అండ్ నెక్స్ట్ ఇంకొక రిలేషన్ టీసీ ఇజ్ ఈక్వల్ టు 8A బై 27 ఆర్బి అనేది ఒకటి రావడం జరిగింది. సో ఇప్పుడు ఇక్కడ వచ్చిన ఈ పీసీ వీసీ టీసీ వాల్యూస్ వాటిని తీసుకెళ్ళి మనం ఇక్కడ ఉన్న ఈక్వేషన్ వన్లో కనుక మనం సబ్స్టిట్యూట్ చేస్తే ఈ ఈక్వేషన్లో అంటే ఈ త్రీ వాల్యూస్ని తీసుకెళ్ళి ఈక్వేషన్ వన్లో మనం సబ్స్టిట్యూట్ చేస్తే కనుక అప్పుడు ఐ ఇంటూ పీసీ అంటే ఏ బై 27 బి స్క్వేర్ ప్లస్ ఏ బై 5 స్క్వేర్ సో బీసీ అంటే 9B స్క్వేర్, బీసీ అంటే 3B కాబట్టి బీసీ స్క్వేర్ అంటే 9B స్క్వేర్ రావడం జరిగింది, అండ్ నెక్స్ట్ 5 ఇంటూ బీసీ అంటే అగైన్ ఇక్కడ 3B మైనస్ బి ఇజ్ ఈక్వల్ టు ఆర్ ఇంటూ తీటా టీసీ ప్లేస్లో 8A బై 27 ఆర్బీని సబ్స్టిట్యూట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఇందులో నుంచి ఈ టూ టైమ్స్ని మనం అబ్జర్వ్ చేస్తే కనుక ఏ బై బి స్క్వేర్ ఒకటి కామన్గా ఉంది, అండ్ నెక్స్ట్ ఇక్కడ 9 ఇక్కడ కూడా 9 కామన్ వస్తుంది. 27 9 ఇంటూ 3 కింద రాస్తే ఇందులో మనకి 9 అనేది కామన్ వస్తుంది. సో అప్పుడు 8 సారీ ఏ బై 9 బి స్క్వేర్ ఇంకా ఇక్కడ ఏముందమ్మా 5 బై 3 ఉండడం జరిగింది. సో ఇక్కడ నుంచి కామన్ చేస్తే ప్లస్
ఇందులోంచి ఏ బై నైన్ డి స్క్వేర్ కామన్ వచ్చేస్తే వన్ బై ఫైవ్ స్క్వేర్ ఉండడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఈ రెండింటి నుంచి మనకి బి అనేది కామన్గా వస్తుంది. ఈ రెండింటి నుంచి మనకి ఏం కామన్ వస్తుందమ్మా, బి అనేది కామన్ వస్తే త్రీ ఫైవ్ మైనస్ వన్ ఇజ్ ఈక్వల్ టు ఆర్ తీటా ఎయిట్ ఏ బై ట్వంటీ సెవెన్ ఆర్ బి ఉంది. సో ఇందులోంచి ఆర్ ఈ ఆర్ క్యాన్సిల్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఈ వాల్యూ ఇక్కడ ఏ ఇటువైపు ఉన్న ఈ ఏ క్యాన్సిల్ అయితే ఇంకా ఇక్కడ ఏముందండి ఎయిట్ తీటా బై ట్వంటీ సెవెన్ బి ఉంది. ఈ ట్వంటీ సెవెన్ బి ఇటువైపుకి వస్తే ఫ్రాక్షన్ రివర్స్ అవుతుంది. ట్వంటీ సెవెన్ బి ఇక్కడ ఉన్న బిని కూడా ఇటువైపు తీసుకొస్తే ట్వంటీ సెవెన్ బి స్క్వేర్ బై నైన్ బి స్క్వేర్ ఇంకా ఇక్కడ ఫైవ్ బై త్రీ ప్లస్ వన్ బై ఫైవ్ స్క్వేర్ ఇంటూ త్రీ ఫైవ్ మైనస్ వన్ ఇస్ ఈక్వల్ టు ఎయిట్ తీటా ఉంది. సో ఇప్పుడు ఇందులో నుంచి బి స్క్వేర్ క్యాన్సిల్ నైన్ అమౌంట్ త్రీ టైమ్స్ క్యాన్సిల్ అయితే ఇప్పుడు ఈ త్రీని దీంతో మల్టిప్లై చేస్తే మనకి సో ఈ త్రీ క్యాన్సిల్ అయ్యి ఓన్లీ ఫైవ్ ప్లస్ త్రీ బై ఫైవ్ స్క్వేర్ ఇంటూ త్రీ ఫైవ్ మైనస్ వన్ ఇస్ ఈక్వల్ టు ఎయిట్ తీటా అనే ఈక్వేషన్ రావడం జరిగింది. సో ఇప్పుడు ఈ ఈక్వేషన్ నేను ఈక్వేషన్ టూ అంటున్నాను. సో ఇందులో నుంచి ఇక్కడ వచ్చిన ఈ ఈక్వేషన్ టూ ఉంది కదమ్మా, ఈ ఈక్వేషన్ని మనం ఏమంటాము అంటే లా ఆఫ్ కరస్పాండింగ్ స్టేట్స్ అని, దీన్నే వాన్ డెర్ వాల్స్ రెడ్యూస్డ్ ఈక్వేషన్ అని చెప్పి అనడం జరుగుతుంది. ఈ వాన్ డెర్ వాల్స్ రెడ్యూస్డ్ ఈక్వేషన్ అనేది అన్ని గ్యాసెస్కి కూడా అప్లికేబుల్ అవుతుంది. అదే వాన్ డెర్ వాల్స్ ఈక్వేషన్ అయితే కనుక మనకి ఓన్లీ ఎక్కడ అప్లికేబుల్ అవుతుందంటే లో ప్రెషర్ అండ్ హై టెంపరేచర్ రీజియన్లో మాత్రమే అప్లికేబుల్ అవుతుంది. అదే ఈ వాన్ డెర్ వాల్స్ రెడ్యూస్డ్ ఈక్వేషన్ అయితే కనుక అన్ని గ్యాసెస్కి ఏ నేచర్లో ఉన్నా ఎప్పుడైనా సరే ఈ ఈక్వేషన్ అనేది అప్లికేబుల్ అవుతుంది అన్నమాట. సో ఈ ఈక్వేషన్ మనం అబ్జర్వ్ చేసినట్టయితే కనుక ఇందులో మనకి ఎలాంటి కాన్స్టెంట్స్ లేవు, అంటే వాన్ డెర్ వాల్స్ కాన్స్టెంట్స్ ఏ అండ్ బి కానీ లేదా క్రిటికల్ కాన్స్టెంట్స్ టీసీ టీసీ వీసీ కానీ లేవు. సో అలా లేకుండా ఏముందంటే పై ఫై అండ్ తీటాతో ఉంది, అంటే రెడ్యూస్డ్ ప్రెషర్ రెడ్యూస్డ్ వాల్యూమ్ అండ్ రెడ్యూస్డ్ టెంపరేచర్తో ఉన్న ఈక్వేషన్ ఉంది. దీన్నే లా ఆఫ్ కరస్పాండింగ్ స్టేట్స్ అని వాన్ డెర్ వాల్స్ రెడ్యూస్డ్ ఈక్వేషన్ అని చెప్పి అంటారు. థ్యాంక్ యూ.